हेलो फ्रेंड्स, नमस्ते अंडी। ना पेरु समन्विता। वेलकम बैक टू अवर चैनल सैम्स किचन गार्डनिंग। सो फ्रेंड्स, इवाल्टि वीडियो लो मिम्मल्नि ओक अंदमैन बृंदावनं लांटि इंटिकि तीसुकेल्तानंडि। सो इदि कोंपल्लिलो उंडे मंजुल गारि इल्लु अन्नमाट। మీకు ఈ ఈ గార్డెన్, ఐ మీన్ వీళ్ళ ఇల్లు చూపించడానికి ఒక మంచి రీజన్ ఉంది. అదేంటంటే, చాలామంది టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టారు. అండ్ కొంతమందికి ఏ మొక్కలకి ఎంత సన్లైట్ అవసరం ఉంటుందో, అలాగే ఏ మొక్కలు ఎక్కడ అరేంజ్ చేసుకోవాలనేది కూడా కొంచెం ఐడియా ఉండదు. సో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుందండి. ఎందుకంటే వీళ్ళ ఇల్లు 3 ఫ్లోర్ ఉంటుందన్నమాట. 3 ఫ్లోర్స్లో తక్కువ సన్లైట్ కావాల్సిన మొక్కలన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో, అండ్ కంప్లీట్గా వెజిటబుల్స్ అండ్ ఎక్కువ సన్లైట్ రిక్వైర్మెంట్ ఉన్న మొక్కలన్నీ టెర్రస్ మీద అరేంజ్ చేసుకున్నారు. సో ఇవాళ వీడియోలో అవన్నీ మీకు చూపిస్తూ అండ్ ఎలా అరేంజ్మెంట్ చేసుకున్నారో కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు, మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అండ్ కొత్తగా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఒక్కసారి ఇల్లుని చూడండి. మీకు బయట నుంచి విజువల్ అనేది కంప్లీట్గా గ్రీనరీగా ఉంటుంది, మొత్తం మొక్కలు మాత్రమే కనిపిస్తాయి. సో ఇదంతా గేట్ బయట అండి. గేట్ బయట కూడా మంచి ఫ్లవర్స్తో నింపేశారు. ఇక్కడ మీరు ఈ ఫ్లవర్ని చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా, అంటే ఆ గాలికి చక్కగా ఊగుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. సో ఆ ఫ్లవర్ పేరు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్లో చెప్పండి. మనం గేట్ లోపలికి ఎంట్రీ అయిపోదాం. సో చూసారు కదండి, మనీ ప్లాంట్ ఎంత బాగా, అంటే వర్టికల్గా వేయడం వలన అవి కిందకి వేలాడుతూ చాలా అందంగా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చాలా మంచి సక్లెన్స్ అండి, అన్ని రకాల సక్లెన్స్తో బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఇది మదర్ ఆఫ్ 1000 అండి. చూడడానికైతే చాలా బాగుంటుంది అన్నమాట. అది చాలా పెద్దగా పెరుగుతుంది, మనం పైన పిన్ చేస్తూ ఉంటే చాలా బుష్టిగా వస్తుంది. సో చూసారు కదండి, సక్లెంట్స్ ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో. మనం ఏదైనా పెద్ద పాట్ కానీ లేకపోతే ఇలాంటి సిరామిక్ పాట్స్ కానీ తీసుకుని అన్ని రకాల సక్లెంట్స్ పెట్టుకుంటే మీకు చూడడానికి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. సో మీకు అంటే బయట చిన్న ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదండి, మేడం వాళ్ళ ఇల్లు 3 ఫ్లోర్స్ అనమాట. సో కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎండ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో తక్కువగా ఎండ రిక్వైర్మెంట్ ఉన్న మొక్కలన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. లైక్ క్రోటాన్స్ కానివ్వండి, స్నేక్ ప్లాంట్, ఇంకా కొన్ని రకాల లో సన్లైట్ రిక్వైర్మెంట్ ఉన్న మొక్కలన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో అరేంజ్ చేసుకున్నారు అనమాట. ఇవి డయాంతస్ అండి. మామూలుగా అయితే మనకి వింటర్ ఫ్లవర్స్ అనమాట, కాకపోతే వీళ్ళు కొంచెం షేడ్ ఏరియాలో పెట్టుకున్నందుకు ఇప్పుడు ఫ్లవరింగ్ ఉందన్నమాట. మామూలుగా అయితే వింటర్లో చాలా బాగా వస్తాయి ఆ ఫ్లవర్స్. అండ్ ఇది వచ్చేసి బ్రహ్మకమలం అండి. మంజుల మారం దగ్గర బ్రహ్మకమలాలు కూడా 2 కలర్స్ ఉన్నాయి. సో ఇది వైట్ కలర్లో వచ్చే పువ్వు అనమాట, అండ్ పింక్ కలర్ కూడా ఉందంట. సో ఇంకా అది పెద్దగా అవ్వలేదు, చిన్నగానే ఉంది. సో అది కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ విజిట్ చేస్తూనే ఉంటాము, అప్పుడు మీకు షేర్ చేస్తాను పింక్ బ్రహ్మకమలం ఎలా ఉంటుందో. యాక్చువల్గా నేను కూడా ఎప్పుడు చూడలేదండి. సో ఇది వైట్ ఫ్లవర్ బ్రహ్మకమలం అనమాట. అండ్ ఈ గోడ మీద ఉన్నవన్నీ మోస్ట్లీ లో సన్లైట్లో పెరిగే మొక్కలన్నీ కూడా ఈ గోడ పైన పెట్టుకున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి టచ్ మీ నాట్ అండి. మామూలుగా మనం అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నర్సరీస్ కనిపిస్తే తీసుకుంటూ ఉంటాం, బట్ మంజుల గారు ఒకే నర్సరీలో తీసుకుంటారు, అది కొంపల్లిలో ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అండ్ మన నందివర్ధన మొక్క, అలా చాలా రకాల మొక్కలు అయితే మీకు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తాయి అన్నమాట.
అండ్ ఇప్పుడు మీరు చూసిందంతా లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం హ్యాంగింగ్ పాట్సే ఉంటాయండి. హ్యాంగింగ్ పాట్స్ ఇలా మనీ ప్లాంట్ని హ్యాంగ్ చేయడం అంటే చాలా మంది ఏం చేస్తారంటే మనీ ప్లాంట్ని థ్రెడ్తో కట్టేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల లుక్ వైజ్ ఏం అంత బాగుండదండి. ఇలా మీరు ఏవైతే తీగలు పాకుతూ ఉంటాయో వాటిని కింద వదిలేసి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ వీలుని బట్టి ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి లెఫ్ట్లో కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి చూద్దాం. సో ఇది నందివర్ధనం మొక్క అండి. ఎప్పుడు మేడం దగ్గర ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయండి. నేను ఒక వీడియోలో కంప్లీట్గా ఫ్లవర్ ప్లాంట్స్ చాలా రేర్ అండ్ రేర్ వెరైటీస్ ఉంటాయి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవన్నీ కొంచెం పెద్ద మొక్కలు అండి. అంటే మ్యాంగోస్ అలాంటి పెద్ద పెద్ద మొక్కలన్నీ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉన్న దాంట్లో పెట్టుకున్నారు. సో ఈ మొక్కను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది బోగన్విల్లా అండి. ఒకే మొక్క బట్ రెండు కలర్స్ ఉన్నాయి చూసారు కదా, పింక్ ను వైట్ రెండు కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకే మొక్కలో రెండు కలర్స్ వచ్చాయి. సో ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద మొక్కలు, గన్నేరు మొక్కలు అండ్ మ్యాంగో ట్రీస్ అలాంటివన్నీ కూడా కింద అరేంజ్ చేసుకున్నారు అన్నమాట. ఉన్న కొద్ది ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ప్లేస్లో, అంటే మీకు ఎక్కడ ఖాళీ ప్లేస్ అనేది కనిపించదండి, ఆ ఉన్న ఖాళీ ప్లేస్లో కంప్లీట్గా మొక్కలు పెట్టేస్తారు. సో మంజుల మేడం గారి స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా ఒక మొక్క ఉంది అంటే దాంట్లో వెరైటీస్ వెతుకుతారు. సో అది ఇన్ని మొక్కలు పెరగడానికి అంటే ఇంత పెద్ద గార్డెన్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఇది ఆర్కిడ్ అండి. కంప్లీట్గా ప్రూన్ చేసేసారు కాబట్టి ఫ్లవర్స్ లేవు. సో మీకు సైడ్కి అటాచ్ చేశాను. ఇది ఓన్లీ ఇటుక అలాగే బొగ్గులు వేసి పెంచారు. మనం అలా పెంచుకున్నప్పుడు వాటరింగ్ అనేది 10 to 15 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అరేంజ్ చేసుకున్నారనమాట. అండ్ సీడ్లింగ్స్ అన్నీ కూడా షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి. చాలామందికి ఇంకా డౌట్ ఉందండి, సీడ్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ షేడ్ ఏరియాలో పెట్టుకొని అది పెరుగుతున్న కొద్దికి కొంచెం కొంచెం ఎండని అలవాటు చేయాలన్నమాట. అప్పుడు మీకు మంచి గ్రోత్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు అన్నీ లో వాటరింగ్ అండ్ లో మెయింటెనెన్స్ అండ్ మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ మాత్రమే ఉంటాయి. సో చూసారా అండి, సెకండ్ ఫ్లోర్లో చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉన్న మొక్కలు పెట్టుకున్నారు. అండ్ తర్వాత ఫైనల్గా మనం టెర్రస్ మీదకి వెళ్తున్నాం. సో టెర్రస్ మీదకి వెళ్తున్నప్పుడు కూడా చూసారు కదండి, ఈచ్ ప్రతి స్టెప్ మీద కుండీలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి. ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా కొంచెం డల్గా ఉంటాయని అనుకోవడానికి కూడా ఉండదు. అన్నీ చాలా హెల్దీగా గ్రీనరీగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి క్రీపర్ రోజ్ అండి. చాలామంది క్రీపర్ రోజెస్ అడుగుతుంటారు. సో అది కూడా తొందరలో అరేంజ్ చేద్దాం. అండ్ టికోమాస్లో కలర్స్ ఉన్నాయి. అండ్ రోజెస్లో ఒక 10-15 వెరైటీస్ ఉంటాయి. అండ్ ఏదైనా ఒక ఫ్లవర్ ఉందంటే ఆ ఫ్లవర్లో ఉండాల్సిన కలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా స్టెప్స్ పైన మొత్తం మనం నడుచుకుంటూ వెళ్తే చుట్టూతో మీకు మొక్కలే కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ మనం టెర్రస్ పైనకి వచ్చామండి. సో చూసారు కదా ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారో. మంచుల గారి దగ్గర వెజిటబుల్ ప్లాంట్స్ తక్కువే ఉంటాయండి. ఎక్కువ మెయింటెనెన్స్ కాబట్టి కొంచెం వాళ్ళకి సరిపడా మాత్రమే గ్రో చేసుకుంటారు. సో మిగతావన్నీ కూడా రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, మెడిసినల్ ప్లాంట్స్ అలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. Thank you.
ఇది క్రీపర్ రోజ్ అండి. చాలా మంది క్రీపర్ రోజెస్ అడుగుతూ ఉంటారు, బట్ ఇవి మనం మొక్కలు ఎక్కడంటే అక్కడ తెచ్చుకోలేమండి, దొరకవు కూడా. సో ఇక్కడ కొంపల్లి దగ్గర ఒక నర్సరీ ఉంది, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా రేర్ వెరైటీస్ అండ్ చాలా హెల్తీ ప్లాంట్స్ దొరుకుతాయి అక్కడ. సో ఆ మంచుల గారు మొత్తం మొక్కలన్నీ అక్కడే కొనుక్కుంటారనమాట. సో ఇది క్రీపర్ రోజ్, మనకి ఎక్కువ బంచెస్ బంచెస్గా వస్తాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి టికోమాలో ఇంకొక కలర్ అనమాట. టికోమాలో మనకి మేడం దగ్గర రెండు మూడు రకాలు ఉన్నాయండి. అండ్ ఇది కనకాంబరం అండి, సీడ్లెస్ వెరైటీ కనకాంబరం మొక్క. అండ్ ఇప్పుడు మొత్తం వెజిటబుల్ గార్డెన్ చూద్దాం. సో ఇప్పటి వరకు మనం ఫ్లవర్స్ ప్లాంట్స్ అలాగే ఇండో ప్లాంట్స్ చూసాం కదా. సో టెర్రస్ పైన కొన్ని రకాల కూరగాయ మొక్కలు పెట్టుకున్నారు. ఇవన్నీ వంకాయ మొక్కలు అండి, అంటే ఒక రో మొత్తం వంకాయలు పెట్టుకున్నారు అండ్ ఒక రో మొత్తం మిర్చి టమాటోస్ అట్లాగా సీక్వెన్స్గా పెట్టుకున్నారు అనమాట. సో ఇది నిమ్మకాయలు అండి, అంటే ఒక 2 డేస్ బ్యాకే హార్వెస్ట్ చేశారంట. సో కాబట్టి నిమ్మకాయలు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇది క్లస్టర్ బీన్స్, గోరు చిక్కుడు, మన నాటు వెరైటీ అండి. అంటే మేడం దగ్గర ఉన్న కూరగాయ వెజిటబుల్స్ అన్నీ కూడా మన దగ్గర తీసుకున్నవే. అండ్ ఇది దొండపాదు అండి. పుదీనా చూసారు కదా ఎంత హెల్దీగా ఉందో. ఉన్న కొన్ని మొక్కలు పైన టెర్రస్ మీద ఉండే వెజిటబుల్ ప్లాంట్స్ కొన్ని అయినా సరే చాలా హెల్దీగా ఉంటాయండి. అండ్ ఇది క్లౌ బీన్స్ అండి. సో చాలామంది క్లౌ బీన్స్ అడుగుతున్నారు. క్లౌ బీన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సీడ్స్ అయితే అవైలబుల్గా లేవు, ఫర్దర్గా మేము అందించడానికి ట్రై చేస్తామండి. అండ్ ఈ క్లౌ బీన్స్ అనేవి కేరళ వెరైటీ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది కూడా సీడ్లెస్ కనకాంబరం మొక్క అండి. అండ్ ఇది అంజూర్ ప్లాంట్. ఇది ఆరెంజ్ మొక్క అండి. అండ్ సీడ్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మనం ఒక రెండు మూడు విత్తనాలు అంటే ఏదైనా రెండు మొక్కలు వదిలేసామంటే మీకు చాలా సీడ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మల్టీ విటమిన్ ప్లాంట్ అండి. సో ఈ ఈ ఆకులతో మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫాల్సా అండి. అండ్ ఇది వచ్చేసి ఎర్ర బచ్చలండి. సీడ్స్ చాలా తక్కువ దొరుకుతాయి. సో నేను ఒక కొమ్మ ద్వారా పెట్టుకున్నాను, మంజుల గారే ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి కౌపీ వైట్ అండి. మన సీడ్స్ లిస్ట్లో ఉన్న అంటే బెబ్బేర్లు అంటాం కదా, వైట్ కలర్లో ఉండే బెబ్బేరికాయ అనమాట. ఇందులో మనకి రెడ్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది పొట్లకాయలో చిన్న వెరైటీ అండి. అంటే దేశీలోనే రెండు రకాలు ఉన్నాయి, పొడుగు అండ్ పొట్టి. ఇందులో పొట్లకాయ పొట్టి మనకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఇవి తైవాన్ జామ్ అంటాం కదా. సో మనకి మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే మనకి జామకాయలు అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా పెద్ద సైజ్ కూడా అవుతాయి. అండ్ ఇది దానిమ్మ. దానిమ్మ ఫుల్ ఫ్లవర్తో ఉందన్నమాట. ఇప్పుడిప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. కంటైనర్ సైజ్ కూడా కొంచెం పెద్దగా తీసుకుంటే మీకు ఫ్రూట్స్ అనేవి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇలాంటి టైంలో మనం మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఏవైతే అంటే పువ్వులు అవుతున్నాయి కదా, సో అవి పిందెలుగా మారి కాయలు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కాస్మోస్ అండి. అండ్ మిద్దె తోటలో కొంచెం ఈ మిద్దె తోటలో స్పెషల్ అని చెప్పాలి. చాలా మటుకి నేను ఈ మొక్కను అయితే టెర్రస్ మీద ఎక్కడ చూడలేదండి. ఇది వచ్చేసి చెర్రీ ప్లాంట్, చెర్రీ మొక్క అండి. సో ఇంకా మనకి కాయలైతే రాలేదు, బట్ మన మిద్దె తోటలో చాలా రేర్గా చూస్తుంటాం కదా. సో ఇది ఒక రేర్ ప్లాంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. చూసారుగా చిన్న మొక్కే, బట్ కాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనం పూత పిందే దశలో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండ్ వర్మీ కంపోస్ట్ కానీ మంచి మెన్యూర్ ఇస్తే కనుక మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అండ్ ఇప్పుడు ఆకుకూరలు చూద్దాం. ఆకుకూరలో ఇది దుంప పచ్చలండి, అంటే మన చెట్టు పచ్చలి అంటాం కదా. సో అది
అండ్ మనం ఎంత ప్రూన్ చేస్తుంటే మనకి బచ్చలి పూరలో బెనిఫిట్ ఏంటంటే మనం ఎంత ప్రూన్ చేస్తున్న కొద్దికి మనకి అంత బుష్గా రెడీ అవుతుంది. అండ్ ఈవెన్ చుక్క కూర కూడా అంతే, పాలకూర కూడా. ఈ కొన్ని రకాలు ఏంటంటే ఆకుకూరలు మనం ఎంత కట్ చేస్తుంటే అంత గ్రోత్ ఉండి మనకి ఎక్కువ ఆకుకూరలు అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కొత్తిమీర వేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి సిలాన్ బచ్చలు అండి, చాలా టేస్టీగా ఉంటుందంట. ఒక చిన్న మొక్క పడితే సరిపోతుంది, అది చిరాకు వచ్చేంత పెరుగుతుందంట. సో నేను ఒక మొక్క తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్లో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. అండ్ చాలా పెద్ద సన్ఫ్లవర్ ఒకటి, అండ్ చిన్నగా ఉంటుంది టెడ్డీ సన్ఫ్లవర్ అని. సో అది, అండ్ ఇవి వచ్చేసి మెడిసినల్ ప్లాంట్స్ అండి. ఇది స్టివియా అండి. ఒక చిన్న ఆకు నమిలి చూస్తే అసలు ఎంత స్వీట్గా ఉందో, షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఆకులన్నీ తెంపి మనం నీడలో ఆరబెట్టుకుని టీలో కానీ, అంటే షుగర్ వేసుకోవాల్సిన ప్లేస్లో ఈ ఆకులు పౌడర్ చేసుకొని వేసుకుంటే మీకు షుగర్తో అవసరమే ఉండదన్నమాట. సో తప్పకుండా షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క అని. అండ్ మల్లె మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి దవనం, దవనం ఉంటుంది, అలాగే మరువం ఉంటుంది. మల్లె మొక్కలు ఉంటాయి, మల్లె మొక్కలు చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇలాంటి మొక్కల్ని టచ్ చేసినప్పుడు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ అజేనియమ్స్ అనేవి చాలా 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 కలర్స్ ఉన్నాయండి. సో ఒకే మొక్క బట్ 2 కలర్స్ వచ్చాయి అన్నమాట. సో చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మామూలుగా అయితే 2 మొక్కలు పెట్టారు. 2 మొక్కలు పెట్టినప్పుడు 2 మొక్కలకి ఫ్లవర్స్ వచ్చాయి అనుకున్నారు, బట్ ఒకే మొక్కకి డార్క్ మెరూన్ కలర్ అండ్ మంచి పింక్ కలర్లో ఉన్న అడెనియం ఫ్లవర్స్ ఉన్నాయి. సో అది రేర్ అనే చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి గుంఫెన్ అండి, పోకబత్తి పూలు అంటారు కదా అవి. అండ్ అడెనియంలో ఇది ఒక మంచి వైట్ కలర్ అన్నమాట. సో అడెనియంలో మనకి ఒక 10 రకాల మొక్కలు చూడొచ్చు అనమాట మంజుల మేడం టెర్రస్ గార్డెన్లో. అండ్ ఈ ఈ టెర్రస్ మీద, ఐ మీన్ గోడ పైన ఉన్న ఏ చిన్న ఖాళీ ప్లేస్ని కూడా వదలకుండా ప్రతి చోట మొక్కలు అయితే పెట్టుకుంటారండి. అండ్ ఇవి వాటర్ లిల్లీస్ అండి. వాటర్ లిల్లీస్ ఒక 3 నుంచి 4 టబ్స్లలో పెట్టుకున్నారు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో చాలా ఫిషెస్ ఉన్నాయి. మనం మాట్లాడితే ఆ ఫిషెస్ అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి సైలెంట్గా వీడియో షూట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్గా మేడం వాళ్ళ ఇల్లు ఇలా మంచిగా డెకరేట్ చేస్తూ అక్కడికి వెళ్ళి నిలబడితే చాలండి, మంచి ఆక్సిజన్ ఉన్న ప్లేస్లో నిలబడినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా సాధ్యమైనంత వరకు మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు లేకపోతే బాల్కనీస్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొత్తగా మెత్తి తోట మొదలు పెట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియో యూజ్ అవుతుందండి. తప్పకుండా షేర్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.